హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సభ్యులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి దసరా ముందు రోజు నేను చేసిన క్లీనింగ్ అనమాట కొన్ని క్లీనింగు అలాగే కొన్ని సరదా కబుర్లు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పండుగ రోజు దసరా పండుగ రోజు వీడియో అనేది నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇది వచ్చేసి ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడు సమయం వచ్చేసి పది గంటలైంది పది గంటల నుంచి నేను సాయంత్రం ఆరున్నర అలా అయిందనమాట నా పని అంతా పూర్తయ్యే లోపల నేను మీకు మొత్తం అయితే చూపించడం లేదు కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం యాడ్ చేశాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా స్నానం చేసిన వెంటనే పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి వెళ్తున్నానండి ఫస్ట్ మనం స్నానం చేసిన వెంటనే వేరే పని అయితే ఏమీ చేయకూడదు నేనైతే అలాగే చేస్తాను వెళ్దాం రండి మన పూజ గదిలోకి ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు అనమాట ముందే మనం అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే పండగ రోజు మనకు చాలా ఈజీగా ఉంటుందండి పూజ చేసుకోవడానికి ఇలాంటి టెన్షన్ లేకోకుండా మనము చాలా బాగా చేసుకోవచ్చు అదే అప్పుడప్పుడైతే క్లీన్ చేసుకొని అంతా చేసుకున్న లోపల మనకు సమయం అనేది ఎక్కువ పడుతుంది టెన్షన్ కూడా ఉంటుందండి అందుకే ఇలా ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము పూజ బాగా చేసుకోవచ్చు ముందుగా నేను దీపాలు క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఆ రోజు పని అయితే చాలా ఉంటుందండి మామూలుగా మనం ఇండ్లు క్లీన్గానే ఉంటుంది పండగలు ఏదైనా ఇలా వస్తే మన హిందూ సాంప్రదాయంలో ఇంకా ముందు రోజు చాలా క్లీన్గా ఇంకా బాగా చేసుకుంటాం కదా మనకు పండగలు అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది కాబట్టి ఇంకొంచెం క్లీన్గా చేసుకుంటాము అలాగే ఇక్కడ వచ్చేసి నేను దీపాలు తీసుకొచ్చానండి మామూలే మీ అందరికీ తెలిసిందే కదా నేను ముందుగా చింతపండుతో దీపాలన్నిటినీ ఇలా వృద్ధి పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి మనము డైరెక్ట్గా దీపాలు తీసుకెళ్ళి సింకు దగ్గర లోపల వేయకూడదండి ఇలా పక్కన మనము ఇలా బండపైన పెట్టేసుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఇంకా సింక్లో మామూలు తెలిసింది కదా ఇంక అన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ పెట్టేసుకోండి అలాగే నేను ఇక్కడ దీపాలు క్లీన్ చేసుకోవడానికి సబిన పౌడర్ మాత్రమే యూజ్ చేస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే వన్ మంత్ వరకు మనకు దీపాలు నల్లగా కాకోకుండా అలాగే ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి దీపాలు క్లీన్ చేస్తున్నప్పుడు మా పాపకు ఒక డౌట్ వచ్చిందండి ఆ డౌట్ ఎన్నిన తర్వాత నాకు కూడా అనిపించింది నేను చెప్పింది మీ అందరికీ ఎలా కన్వీ అయిందో నాకైతే మరి తెలియదు కానీ తను అడిగిన డౌట్ ఏమిటంటే అవునమ్మా మీరు నువ్వు చెప్పావు కదా ఫిల్టర్ వాటర్తో దీపాలు క్లీన్ చేసుకోవాలి అని మరి ఎక్కువ వాటర్ అయితే పడుతుంది కదా అని తను అడిగింది తనకు ఇలా అర్థమైంది అనుకున్నాను మీలో ఎంతమందికి ఇలా అర్థమైందా అని నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి అంటే నేను చెప్పింది ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనము ఇలా చింతపండుతో దీపాలన్నిటినీ ఇలా రుద్ది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత సబీనా పౌడర్తో మనము బాగా రుద్దుకొని ముందు వచ్చేసి మనము ట్యాప్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఒక పెద్ద పాత్ర చూపిస్తున్నాను చూడండి రైస్ కుక్కర్లో వాటర్ ఇది వచ్చేసి ఫిల్టర్ వాటర్ అనమాట మనము తాగే నీళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత అందులో దీపాలన్నిటినీ ఒకసారి వేసి ఉంచినామంటే ఒక టెన్ మినిట్స్ మనం అలా ఉంచితే మరకలు మనకు నల్లగా అవుతాయి కదా అలా కాకోకుండా ఉంటాయి అన్నమాట మా పాపకు వచ్చిన డౌటు మీలో ఎవరికైనా వచ్చి ఉంటుందేమో అనేసి షేర్ చేస్తున్నాను డైరెక్ట్గా ఫిల్టర్ వాటర్తో కడగాల్సిన అవసరం అయితే లేదండి ట్యాప్ వాటర్తో కడిగిన తర్వాత మనము ఇందులో వేసుకోవాలన్నమాట తనకు చెప్పాను మీకు కూడా చాలామంది అలాగే అనుకున్నారేమో అనేసి చెప్పానండి ఇంకా మొత్తం సబ్బిన్నతో ఇలా స్పాంజ్ మనము దీపాలు క్లీన్ చేసుకోవడానికి ఒకటి సపరేట్గా పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా అదే మనము వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఆ పౌడర్తోనే క్లీన్ చేసుకుంటానండి మనకు ఫిల్టర్ వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదు నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెమే తీసుకున్నాను ఇలా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసామంటే మనకు ఇది మామూలుగా ట్యాప్ వాటరు సాల్ట్ వాటర్ కదా అలా డైరెక్ట్గా అలాగే ఉంచేసామంటే మనకు తొందరగా దీపాలు నల్లగా అయ్యి మచ్చల్లాగా వస్తాయి ఇలా వేసి ఇలా శుభ్రంగా మరి ఒకసారి ఇలా క్లీన్గా ఇలా తుడిచేసామంటే సరిపోతుంది ఇంకా తీసేసుకోవచ్చు అన్నమాట ఇలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఒక పొడి బట్టతో దేవుడికని మనము సపరేట్గా పూజ గది శుభ్రం చేసుకోవడానికి ఒక అయితే ఉంచుకుంటాం కదా ఆ బట్టతోనే మనం మొత్తం తుడిచి పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చేసి పసుపు కుంకుమతో మనము బొట్టు పెట్టేసుకున్నామంటే మన పూజా సామాగ్రిని చక్కగా క్లీన్ చేసుకున్నట్లు అవుతుంది తర్వాత వచ్చేసి నేను పూజ గదిలోకి వచ్చేసాను పూజ గది కూడా మనము బాగా ఒక బట్ట తీసుకొని వీలైతే జుడ్డు ఉన్నట్లయితే మనం ఏదైనా కానీ షాంపూ యూజ్ చేయొచ్చండి శుభ్రంగా ఇలా తుడిచి పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము కాబట్టి మనకు అంతగా ఏమి ఇదేమి ఉండదు కానీ పండగలప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకుంటేనే కదా మనకు ఆనందంగా ఉంటుంది నేనైతే ఇలాగ చేస్తానండి మొత్తం దేవుడి పటాలు అలాగే పూజ గది మొత్తం ఇలా తడి బట్టతో శుభ్రంగా తుడిచి పెట్టేసుకుంటాను అంటే ముందు రోజు మామూలుగా మన ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది అనుకోండి కానీ పండగలు వచ్చినప్పుడు ఇంకా రేపు పండగ అనగా ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది పండగ విశిష్టత అలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను మొత్తం తుడిచి పెట్టేసుకొని పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేశానండి ఇంకా పూజ గదిలో పెట్టేసామంటే ఇంకా పెద్ద పని అయిందనే చెప్పచ్చు అక్కడ మొత్తం క్లీన్ చేశాను నేను లాస్ట్ మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లలో షేర్ చేసినట్లే ఈరోజు కూడా చెప్తున్నాను ఎప్పుడైతే మనము పూజా సామాన్లు క్లీన్ చేసుకుని చేసుకున్న రోజు నేను మా మన ఇంట్లో ఉన్న మెయిన్ డోర్ ఉంటుంది కదా వాకిలి ఆ డోర్ కూడా శుభ్రంగా ఇలా తడిబట్టతో తుడిచేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెడతానండి ఇది చాలా మంచిది మనము డైలీ క్లీన్ చేసుకోలేము అందువలన ఎప్పుడైతే మనము పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటామో ఆ రోజు కూడా ఇలా చేసుకున్నామంటే చాలా మంచిది మన మెయిన్ డోర్ కదా ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా ఆ రోజు మొత్తం నేను సిక్స్ థర్టీ వరకు నా పని అనేది ఇలా చేశాను ఓన్లీ మీకు టెన్ మినిట్స్లోనే నేను ఈ వీడియో షేర్ చేశాను ఇంక పెట్టానంటే చాలా లేట్ అవుతుంది కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి వచ్చేసానండి ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇది పెయింటింగ్ అని చాలామంది అంటున్నారు స్టిక్కర్ అని చాలామంది అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో నాకు షేర్ చేయండి నాకు ఇక్కడ మా సాత్విక్ చిన్ననాటి సరదా కబుర్లు ఇక్కడ గుర్తొచ్చాయన్నమాట మా సాత్విక్ చిన్నప్పుడు ఇంకా చిన్నపిల్లలు మామూలే కదా అన్నం తినేటప్పుడు అన్నం తినరనేసి మేమిద్దరం ఇలా దాగుడుమూతలు ఆడేవాళ్ళం అన్నమాట ఇక్కడ వచ్చేసి మా సాత్విక్ ఇక్కడ దాంకునేవాడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఉండేవాడు ఇంకా అన్నం తినిపించేటప్పుడు వాడు చేసే అల్లరి చిన్నప్పుడు బల్లే సరదాగా నాకైతే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటేనే నాకు గుర్తు వచ్చింది అనమాట తను ఇక్కడే ఉండేవాడు నేను సాత్విక్ ఎక్కడున్నావు నాన్న అంటే వాడు చెప్పేవాడు అమ్మ నేను ఇక్కడే ఉన్నాను చూడు అని అలా చెప్పకూడదు నాన్న నేను అడిగినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి అన్నప్పుడు లేదు నేను చెప్తే నేనే కదా నీకు తెలిసేది అనేవాడు చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా ఇక్కడ నేను ఇటు సైడు బొమ్మ అటు సైడు బొమ్మ మధ్యలో నేను అని చూపిస్తున్నాను ఇక్కడ మనము నిలుచుకున్నామంటే కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది నాకైతే ఈ వాల్ స్టిక్కర్ చాలా ఇష్టం అండి ఎందుకంటే మన ఇలేజ్ను పుట్టిపడేటట్లు ఉంటుంది ఇలా ఇది ఇదేం చెప్పచ్చు అలాగే ఇలా ఉండేవాడు అనమాట నాకు అదే గుర్తు వచ్చింది ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత నేను ఇది గుర్తు చేసుకున్నాను మీకు కూడా షేర్ చేశాను అలాగే ఇంకా మొత్తం టీవీ స్టాండ్ అంతా క్లీన్ చేశానండి డైలీ మామూలుగా చేస్తూ ఉంటాను ఇలా డస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా చాలామంది అడిగారు అక్క మీ మీ ఇంట్లో సర్వెంట్ లేరా లేదంటే పెట్టుకోవచ్చు కదా అని లేదండి నాకెందుకో చిన్నప్పటి నుంచి ఈ పని అలవాటే అని చెప్పచ్చు ఏదైనా కానీ ఇష్టంగా చేశామంటే కష్టమైతే ఏమీ ఉండదండి మనము ఒక ప్రణాళికబద్ధంగా అన్నీ ఇలా చేసుకుంటూ వెళ్తే మన కోసం మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం కాబట్టి కష్టం అయితే ఏమీ ఉండదు నాకెందుకో ఫస్ట్ నుంచి ఇలాగే ఇష్టం నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలా ఇష్టంగా చేసేదాన్ని అమ్మ అయితే నాకైతే ఏ పని అయితే ఎప్పుడూ చెప్పలేదు అందుకే చాలా ఇష్టంగా నా పని నేను చేసుకుంటానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదే అనమాట ఈరోజు మొత్తం ఇలా నేను దసరా పండుగ ముందు రోజు నా క్లీనింగ్ అనేది ఇలా చేసేసుకున్నాను ఇంకా మామూలే డైలీ ఇలానే ఉంటుంది కొన్ని కొన్ని మీతో చే ఇప్పుడు సమయం అయితే సాయంత్రం అయిందండి నేను రోజులో చేసిన వర్క్ మీకు టెన్ మినిట్స్లోనే చూపించేశాను ఇంకా టీ టైం అయిందనమాట అనమాట మొత్తానికైతే వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను ఇప్పుడు టీ తాగే సమయం వచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కుమారి సభిచులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూడండి ఎలా ఉంది అనేది కూడా తెలియచేయండి థ్యాంక్ యూ